జగన్ గారు దేనికి అమటపకిట్ ఇచ్చి దేనికి పైకి వెళ్ళాలి? రోజుకి కొన్ని వేల మంది లక్షలాది మంది ప్రజలు భక్తుల రూపంలో దేవుణ్ణి చూడటానికి వస్తే వాళ్ళందరినీ గేటు పెట్టేసి సినిమాలో టికెట్ లాగా అమటపకిట్ కావాలి అమటపకిట్ కావాలి అని అంటున్నారా? ఓన్లీ ఒక్క జగన్కి ఎందుకు? ఇంకొకరు మహానుభావులు చెప్తున్నారు, ఏ జగన్ ఇస్తే తప్పే ఉంది? తప్పులేదు. ఎందుకు ఇవ్వాలో చెప్పండి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలో చెప్పండి. అది చెప్పరు. ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దైవభక్తుడు, హిందుత్వ ఓపెన్గా చెప్తాడు. ఇలాగ దొంగచాటుగా చెప్పండి. ముస్లిం సోదరులు వచ్చి ఒక టోపీ మోడీ గారు నెత్తి పెట్టబోతే ఆపి దగ్గర పెట్టుకొని నమస్కారం, టోపీ పెట్టుకోవాలి. అది అహంకారం కాదు, మతత్వం కాదు. నేను ఒక హిందుత్వాన్ని కట్టుబడి ఉన్నాను, ముస్లింలను ప్రేమిస్తాను, చర్చిల్ని ప్రేమిస్తాను, ఏ రాజకీయాల కోసం, పేపర్ కోసం, షో కోసం, టీవీ షో కోసం అట నేను ఎవరు పెడితే అటు అటు పెట్టుకోను, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఈ దేశం పైన ఒక అభిప్రాయం ఉంది అని హంబుల్గా చెప్పిన మహానుభావుడు నరేంద్ర మోడీ. ఈయన మసీదుకి వెళ్తే టోపీ, కార్యక్రమంగా తీసి పారేసి చర్చికి ఒక గుడ్డ, తీసి పారేసి ఏమాలి మళ్ళీ ఒక కండవా, మళ్ళీ తిరుపతి వస్తాడు ఒక ఎర్ర కండవా. ఇన్ని రకాలు ఉండొచ్చు, కానీ ఏ ఉద్దేశం ఉంచి జగన్ గారి మీద టార్గెట్ చేస్తున్నాం? ఏ మీరు ఎలక్షన్లు వస్తాయి, క్రిస్టియన్స్ ఎలాగ వెళ్తున్నారు, క్రిస్టియన్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏసయ్య ఫోటో ఉంటుంది, ఏసయ్య బొమ్మ ఉంటుంది, మీరు ఏ అఫిడవిట్ లేకుండా డైరెక్ట్గా మసీదులకు వెళ్తారు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దర్గాకి వెళ్తారు, డైరెక్ట్గా చర్చికి వెళ్తారు, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తారు, వీళ్ళందరూ హిందూ నాయకులు కొంతమంది వెళ్తారు. వెళ్ళి అక్క మరి అక్క బావా స్వామిలన్నా ఎలా ఉంది నెక్స్ట్ మనకి ఇవ్వాలి. ఎప్పుడన్నా ఏ క్రైస్తవ సోదరుడైనా ఏమండి మా ఇంటికి వస్తున్నారు, మా ఇంట్లో ఏసయ్య ఉన్నాడు, అవిటబట్ నాకు ఇచ్చి మా ఇంటికి రండి అని ఏ క్రిస్టియన్ సోదరుడైనా అన్నాడా? ఏ దళిత బిడ్డైనా అన్నాడా? ఏ ముస్లిం సోదరుడైనా అన్నాడా? మీరందరూ డైరెక్ట్గా అన్ని ఇళ్ళకే, కులాలు మతాలు ఏం లేదు, రాజకీయాలకు వచ్చేవరకు ఏ అవిటబట్ లేకుండా మట్టి కాళ్ళతో డస్ట్తో వెళ్ళి ఓట్లు అడుగుతున్నారే, అప్పుడు ఎవరన్నా అవిటబట్ ఇచ్చారా? మీరు దేనికి అవిటబట్ అడుగుతున్నారు? నేను నా భార్య, నేను నా భార్య భారతదేశం కాదు ప్రపంచంలో చాలా చోట్ల తిరిగాము, మేము నా భార్య అలాగే బుట్టు పెట్టుకుంటుంది, తను హిందూ కాబట్టి చర్చికి వెళ్తుంది, మసీదుకి వెళ్తుంది, నేను వెళ్తా, మేము ప్రార్థనలు చేస్తాం, ప్యారిస్ వెళ్ళాము, డైరెక్ట్గా చర్చికి వెళ్ళాము ప్రార్థన చేసుకొని వచ్చాము అరగంట, కాశ్మీర్ వెళ్ళాము బిగ్గెస్ట్ మసీదు పెద్దది ఆడికి వెళ్ళాము, నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా, మా ఆవిడ దండం పెట్టుకొని అంత తీసింది. ఎన్నోసార్లు చర్చిలు, ఒక 50-60 సార్లు చర్చిలు, ఒక 30-40 సార్లు మసీదులు, ఎన్నెన్నోసార్లు మా ఆవిడ, చివరిగా మా ఆవిడ ఏంటంటే శివభక్తురాలు, కాశీకి వెళ్తాం, అన్ని చోట్ల వెళ్తాము, ఏ ఒక్క అన్య మతస్థుల ప్రార్థనా సంఘకి వెళ్ళా వాళ్ళు ఏమనరు, అమ్మా మీరు హిందువులు అయి ఉండి మా మందిరానికి కూడా వచ్చారా, మా మందిరానికి వచ్చారా, మా దర్గాకి వచ్చారా, హౌ గ్రేట్ యు ఆర్ అని ఆదరించారు. అప్పుడెప్పుడు అడగలా, మీరు హిందువు ఇక్కడ పట్టుకున్నారు, బుట్టు పెట్టారు, మీరు తీసేయండి, ఏడొస్తే ఆ టోపీ వేయాలి. చంద్రబాబు గారిలాగా వాళ్ళు అట హీన మనస్తత్వం లేదు. ఏ ముస్లిం సోదరుడికి, ఏ క్రిస్టియన్ సోదరుడికి, ఏ సిక్కు మహానుభావుడికి లేదు. ఎన్నోసార్లు వెళ్ళా, ఒక్కరు కూడా మాకు ఫారెన్లో చర్చికి వెళ్ళినా ప్రార్థన చేసినా మాకు అఫిడవిట్ ఎవరు అడగల. నువ్వెందుకు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అడుగుతున్నావు? నేను మీ తెలుసు, పరుచూరు బ్రదర్స్ తెలుసు, నేను మద్రాసులో ఉన్న వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. మద్రాసు మౌంట్ రోడ్లో పెద్ద ముస్లిం మసీదు ఉంది, పెద్ద పెద్ద మత భక్తులు ఉంటారు అక్కడ, మత పెద్దలు ఉంటారు. పరుచూరు వెంకటేశ్వరరావు గారి అబ్బాయికి రఘుబాబు, చిన్నపిల్ల 17 ఏళ్ల పిల్లోడు,
క్యాన్సర్ వచ్చింది. మద్రాసులో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. గాంధీ అన్నాడు కదా, ఈశ్వర్ అల్లా తేరే నామ్. నేను పొద్దున్నే లేచి 5 గంటలకే లేచి 5:30కి గుడికెళ్ళి మళ్ళీ పొద్దున్నే 6:30కి వెళ్ళి మసీదుకి వెళ్ళేవాడిని. ఆ మసీదు ప్రార్థన చేస్తుండగా ఆ మసీదు పెద్దలు వచ్చారు, "బాబు నువ్వెవరు?" "నా పేరు పోసాని కృష్ణమురళి." "యు హిందూ?" "ఎస్ హిందూ సార్." "ఎందుకు మసీదుకి వచ్చావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు?" అంటే నేను చెప్పాను, "సార్, మా గురువు గారి కొడుకు క్యాన్సర్తో చచ్చిపోతాడని భయం వేస్తుంది, అందుకని అల్లాని కూడా ప్రార్థించాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని రోజు అంటే వాళ్ళందరూ పిలుచుకొని 50 మంది నా ముందు కూర్చున్నారు. ఏంటంటే మొత్తం చెప్పాను, "సార్, మీరందరూ మత పెద్దలు, అల్లాని మీ నాకంటే 100 రెట్లు మీరు ప్రార్థిస్తారు. మీ నోటితో మా రఘుబాబు హాస్పిటల్కి వచ్చి రోజు దీవితుడు సార్" అంటే వాళ్ళందరూ వచ్చి నన్ను హగ్ చేసుకొని పెద్దలు వాళ్ళ కారుల్లో వచ్చి నెల రోజుల పాటు నేను వచ్చి అది తీసుకొని రఘుబాబుకి ప్రార్థన చేసి అదేదో బొట్టు అది పెట్టి వెళ్ళారు. ఎక్కడ మతం, ఎక్కడ అఫిడవిట్, "నువ్వెవడవి, హిందువువి, ముస్లిం మసీదు లోపలికి వస్తావా, అఫిడవిట్ తీ" అని. ఏ ముస్లిం సోదరుడు, ముస్లిం పెద్ద అల్లా, "నీకెందుకయ్యా